ప్రైజ్దలా ఈ రాత్రికాల ప్రార్థనకు ముందుగా మనం ఒక చిన్న వాక్య భాగం చదువుకుని దాని గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం తర్వాత ప్రార్థన చేసుకుందాం అందరం బాగున్నారండి ఎలా ఉన్నారు ప్రార్థన చేసుకుంటున్నారా బైబిల్ చదువుకుంటున్నారా ఈ రెండు మన జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయాలు ఒక మొక్క ఎదగాలి అంటే ఆ మొక్కకి నీరు ఏ విధంగా అవసరమో ఎరువు ఎంత అవసరమో అదే రీతిగా ఆధ్యాత్మికంగా మన యొక్క ఆత్మ దినదినము వర్ధిల్లాలంటే మన వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి అదే రీతిగా మన దేహానికి శక్తి బలము ఆరోగ్యము కావాలంటే ఆహారం ఏ రీతిగా అయితే కంపల్సరీగా మనం తీసుకుంటాం ఆహారంతో పాటు మనం లిక్విడ్స్ కూడా తీసుకుంటూ ఉంటాం అదే రీతిగా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మరి మనం అనుదినము ఎదగాలి అంటే ప్రభు చిత్తాన్ని తెలుసుకుని మనం ముందుకు సాగాలి అంటే మనం తప్పనిసరిగా వాక్యం ప్రతిదినము చదవాలి ప్రతిదినము ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి ప్రతిదినము ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి ఈ లోకంలో ఈ భయంకరమైన లోకం ఈ లోకంలో మనుషులు మనుషుల్లాగా బ్రతకట్లేదు పశువుల్లాగా బ్రతుకుతున్నారు క్రీస్తు ప్రభు నెరిగిన వారు నామకార్థ క్రీస్తులు అందరూ ఒక రీతిగా ఉన్నారు ఎవ్వరూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఆసక్తి కలిగిన వారుగా లేరు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా చదువుతామో అంతగా వాక్యం మనకు అనేకమైన విషయాలు బోధిస్తుంది తెలియచేస్తుంది ఆ వాక్యమే మనలను పురికొల్పుతుంది ప్రోత్సహిస్తుంది బలపరుస్తుంది మనల్ని ముందుకు నడిపిస్తుంది నువ్వే సమస్యలో ఉన్నప్పటికీ ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఈ వాక్యంలో ఉంది మన పూర్వీకులు మన దైవజనులు వాళ్ళు ఏ రీతిగా జీవించారు ఏ రీతిగా ఈ లోకంలో వచ్చిన ప్రతి సమస్యను ఎదుర్కొన్నారు అనే విషయం మనం బైబిల్ చదువుతూ ఉంటే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మనం వాక్యం చదవటం తప్పనిసరి అందుకే దావీదు గారు అంతున్నప్పటికీ అన్నున్నప్పటికీ ఆయన ప్రతి దినము కూడా వాక్యం చదివేవారు ఆయన అంటారు కీర్తనలు 1:2 ఆయన అంటారు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులట చదవాలి చదివిన దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి నెమరు వేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి శక్తి వస్తుంది బలం వస్తుంది ఆదరణ వస్తుంది ఓదార్పు వస్తుంది మనం ఎంతో మరి లోకంలో జయ జీవితాన్ని మనం అనుభవించగలమన్నమాట ఈ రాత్రికాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దశలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మరి 4:7 చదువుకుందాం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండేటకు మనము మనల్ని దేవుడు పిలవలేదట మనం పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడట ఈ విషయం చాలా కాలం నాకు అసలు అర్థమే కాలేదు నాకు తెలియనే తెలియలేదు నిజంగా అండి పరిశుద్ధత యొక్క విలువ మనకి తెలియకపోతే మనం చాలా నష్టపోతామండి ఆధ్యాత్మికంగా మరి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి ఎలా మనం పరిశుద్ధంగా ఉండాలి ఏ విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాలు మనకి అర్థం కావండి దేవునితో సహవాసం చేసే కొద్దీ దేవుని వాక్యం చదివే కొద్దీ ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి పత్రికలు చదివే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటాయి సువార్తలు చదివే కొద్దీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకంలో మరి ఏ విధంగా ఆయన బ్రతికారు ఏ విధంగా ఆయన నడిచారు ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా ప్రవర్తించారు ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాయి ఆయన జీవన శైలిని మనం పరిశీలించినప్పుడు మనం పరీక్షించినప్పుడు ప్రతి విషయం మనకు దేవుడు నేర్పిస్తాడండి నా మట్టుకు నా జీవితంలో నేను విని నేర్చుకున్న దానికంటే వాక్యము ప్రభువారి యొక్క జీవితాన్ని ఆయన తినే ఆహారం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని నేను గమనించుకుంటూ ఉంటాను ఆలోచన చేసుకుంటూ ఉంటాను పరిశీలించుకుంటూ ఉంటాను పరీక్షించుకుంటూ ఉంటాను సాధ్యమైనంత వరకు నేను ఏ విడిచిపెట్టాలో విడిచిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అదేవిధంగా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు మరి అక్కడ మోషే అహరోనులతో దేవుడు నిర్గమకాండంలో దేవుడు మోషే అహరోనులతో ఒక మాట చెప్పాడు నా పరిశుద్ధ
పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, నన్ను నమ్ముకొనలేదు, నా మీద తిరుగుబాటు చేశారు అని ఇక్కడ అక్కడ ప్రభు మరి సెలవిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధతను మనం ఎప్పుడు సన్మానించినట్లంటే ఆయనను మనం నమ్మినప్పుడు, ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం చేసినప్పుడు మాత్రమే ఆయన పరిశుద్ధతను మనం సన్మానించినట్లు. ఆయన మనకి ఏదైతే బోధిస్తూ వచ్చారో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి అనేకమైనటువంటి సంగతులు మనకు బోధిస్తూ వచ్చారు. ఆ యొక్క బోధించబడినటువంటి బోధలో అనేకమైనటువంటి మన అనుదిన జీవితంలో మనం చేయవలసినటువంటి కార్యాలు చాలా ప్రభు మనకు తెలియజేశారు. ఎప్పుడైతే మనము మరి పరిశుద్ధతను గురించి మనం ఆలోచన చేస్తామో, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు, పరిశుద్ధపరచడానికి దేవుడు వచ్చాడు. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు వచ్చాడు. అందుకే ఆయన తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆ రక్తము ద్వారానే మనం పరిశుద్ధతను అనుభవించగలం, పరిశుద్ధత యొక్క విలువ మనం తెలుసుకోగలం. ఈ ప్రపంచంలో ఏదైనా మనం కొనుక్కోగలం, కానీ పరిశుద్ధతను మాత్రం మనము కొనుక్కోలేం, పరిశుద్ధతను మాత్రం మనం పొందుకోలేం. అది ఎక్కడ దొరికేది కాదు. మంచి 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 షాపుల్లో కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడా కూడా పరిశుద్ధత దొరికేది కానీ కాదు. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని పాదాల చెంత మనం చేరినప్పుడు, దేవుని పాదాల చెంత మనల్ని మనం మన బ్రతుకుని మనం జ్ఞాపకం చేసుకుని, మన బ్రతుకులో మనం ఏ రీతిగా మన రహస్య జీవితం, మన వ్యక్తిగత జీవితం ఏ రీతిగా ఉందో మనం పరిశీలించుకున్నప్పుడు, చాలా కాలం నేను పరిశుద్ధత యొక్క విలువ తెలుసుకోలేకపోయానండి, తర్వాత పరిశుద్ధత విలువ తెలుసుకున్నాను, మా దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను, ఏడుస్తున్నాను, దేవుడు ఏ విషయాల్లో ఏ విధంగా మనం పరిశుద్ధత కలిగి ఉండాలనే విషయాలు దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. నిన్నటిగాక మొన్న దేవుడు మరి నిర్గమకాండములో మోషే అహరోనుల ద్వారా దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, దేవుని నమ్ముటయే పరిశుద్ధంగా జీవించుట, దేవుని యందు విశ్వాసం ఉంచుటే పరిశుద్ధంగా జీవించుట. కానీ అక్కడ మరి దేవుడు చెప్పినటువంటి మాటను వారు వినలేదు. బండతో మాట్లాడమంటే వారు వెళ్ళి బండను 2 సార్లు కొట్టినప్పుడు దేవుడు తన అన్న మాట ప్రకారంగా బండ నుండి విస్తారమైన నీరు, సమృద్ధి అయిన నీరు ఇచ్చాడు. కానీ అక్కడ వారి మాట ఇననందుకు తక్షణమే వారికి శిక్ష వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుని పరిశుద్ధతను మనం సన్మానించాలంటే దేవుని మాట మనం వినాలి. మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం దేవుని మాట నమ్మాలి. దేవుని మాట నమ్మలేదు కాబట్టి మోషే ఆ దేశాన్ని చూశాడు, కానీ ఆ దేశంలో ప్రవేశించలేకపోయాడు. ఆయన సమాధి ఎక్కడుందో కూడా ఇప్పటికీ ఎవరు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మనం పరిశుద్ధతగా పరిశుద్ధ లగుటకు మనల్ని దేవుడు పిలిచాడు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, మేడలు మిద్దులు సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి మరి దేవుడు మనల్ని పిలవలేదండి. మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే శరీరంతో పాపం చేయడం అనే కాదండి. ప్రతి విషయంలో పరిశుద్ధత, దేవుని మాట మనం వినడమే పరిశుద్ధత. నిజంగా అబ్రహాం గారి జీవితంలో కూడా దేవుడు సెలవిస్తున్న మాట అంటే, దేవుని మాట నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అక్కడ మోషేతో అహరోనుతో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, అంటే నా మాటను మీరు వినలేదు, కాబట్టి మీరు ఆ దేశంలో ప్రవేశించరు అని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ అంటున్నారు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు, పరిశుద్ధపరచటానికి నేను నా రక్తాన్ని చిందించాను అంటున్నారు. అందుకే 1వ యోహాను పత్రికలో మనం చూస్తాము, మనం పాపములు ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. ఆయనకి సమస్తము తెలుసు, కానీ నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అందుకే రాత్రంతా పెనుగులాడు యాకోబు. చివరాఖరికి దేవదూత ఏమని అడిగారు, దేవుడు ఏమడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. ఆయన నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోగలం ఆ రీతిగా?
మనం ఒప్పుకుంటే యాకోబులాగా దేవుని ఆశీర్వాదం మనకు కూడా వస్తుందని మొగసిరి కలిగిన వాడే దేవునితో పెనుగులాడి గెలిచాడు అని వాక్యం సెలవిస్తుంది. మరి అటువంటి అనుభవం మనకున్నదా? పరిశుద్ధత అంటే మరి దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఇంకా అనేకమైన విషయాలు బోధిస్తారు. పరిశుద్ధ మనం పరిశుద్ధులముగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడట. దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశ్రవదించి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రియులందరినీ కూడా ప్రభా నాయన మీరు కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. పోషించినందుకు వందనాలు తండ్రి. సంరక్షించినందుకు వందనాలు తండ్రి. కనురెప్పవలే మీరు కాపాడారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కోడి తన పిల్లని ఏ రీతిగా తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందో నా తండ్రి ఆ రీతిగా మీరు భద్రపరుస్తూ వచ్చారు ప్రభా. ఆయన ఇప్పటికీ మంటిలోంచి తీయబడిన మంటి పురుగులు ప్రభా, మా నాయన బలహీనమైన ఘటాలం తండ్రి, నాన్న ఎక్కడ ఏ విధంగా త్రొటిల్లిపోయామో ప్రభా, నాయన దయతో ప్రభా, నాయన మరి ఏ విషయంలో ఎక్కడ నాయన పడిపోయామో జారిపోయామో ప్రభా, నాయన పరిశీలించుకునే జ్ఞానం, పరీక్షించుకునే జ్ఞానం, సరిచేసుకునేటువంటి కృప నాయన మా జీవితాలకు అనుగ్రహింపచేయండి. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఎంత దినాలు, కడవరి దినాలు, దుర్దినాల్లో తండ్రి మా ప్రాణాత్మ దేహంలోను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా దేశాన్ని ప్రభా నీ కృపలో భద్రపరచండి తండ్రి. ఎన్నో తండ్రి, ఎన్నో రకరకాల పరిస్థితులు ప్రభా, అపవాది ఎవరి మిరుగుదనాన్ని గర్జించు సింహాలు వెతుకుతూ తిరుగులాడుచుండగా ప్రభా, వాడి నోట్లో ఎవ్వరూ వెళ్లకుండా సహాయం చేయండి ప్రభా. నాయన వాడు ఎవరిని నాశనం చేయకుండా సహాయం చేయండి నాయన. లయకర్త నుంచి నాయన మామూల్ని, మా కుటుంబాలని, మా బిడ్డల్ని, మా దేశాన్ని మీరు తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రాణాత్మ దేహంలో మీ కృపలో భద్రపరచండి నాయన. సుఖమైన నిద్ర చురుకైన మేళకోను మీరు అనుగ్రహించండి తండ్రి. కళ్ళ ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు, మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడండి నాయన. మా ప్రియులు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు తండ్రి. నాయన వారికి ఆదరణ దయచేయండి నాయన. లెస్ అయిన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ఆశ్చర్యమైన ఆలోచన, అధిక బుద్ధిని అనుగ్రహించి ప్రతి శోధనలో వారిని నిలువబెట్టండి తండ్రి. మీకు జయించే శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. రోగులను స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి మీరు ఆకలి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నాయన మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటే అతి త్వరలో రాను మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.